సోలార్ కరెంట్ వినియోగాన్ని పెంచడానికి కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. పిఎం సూర్యఘర్ స్కీమ్ కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కోటి ఇళ్లపైన సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకోవడానికి 75,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో చాలా మంది సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత సబ్సిడీ వస్తుందో ఒకసారి చూద్దాం. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రాయితీని 2 భాగాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకంటే ఎక్కువ ఉండే యూనిట్లకు 40% రాయితీగా అందిస్తారు. 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో కేంద్రం 78,000 సబ్సిడీ కింద అందిస్తుంది. మిగతా మొత్తాన్ని ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణం ఇప్పిస్తుంది. దీనిపై రెపో రేట్ కంటే 0.5% ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ ద్వారా 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా డిస్కమ్లకు అమ్ముకోవచ్చు. దీనివల్ల నెలకు 1265 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందులో 610 రూపాయలు బ్యాంకు ఈఎంఐ కింద జమ చేసుకుంటారు. దీనివల్ల 7 ఏళ్లలో బ్యాంకు నుంచి ఇచ్చిన లోన్ తీరిపోతుంది. అంటే మీరు మీ చేతి నుంచి 1 రూపాయి కూడా బ్యాంకుకు చెల్లించాల్సిన అవసరం లేదు. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్ల ప్లాంట్కు 78,000 రాయితీ ఇస్తారు. ఇక నెలకు 150 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి 1 నుంచి 2 కిలోవాట్ల రూఫ్టాప్ వ్యవస్థ సరిపోతుంది. 150 నుంచి 300 యూనిట్ల చొప్పున వినియోగించేవారు 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పైగా కరెంటు వాడేవారు 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అయితే 3 కంటే ఎక్కువ కిలోవాట్లకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నా గరిష్టంగా 78,000 మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు. ఇక కాలనీలో కొంతమంది కలిసి కూడా సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే అవకాశం కేంద్రం కల్పిస్తుంది. దీనికోసం 1 కిలోవాట్కు 18,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ సోలార్ రూఫ్టాప్కు అప్లై చేసుకోవాలంటే ముందుగా పిఎం సూర్యఘర్ పోర్టల్లో మీరు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ కరెంటు కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలి. అక్కడ రూఫ్టాప్ వ్యవస్థ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత మీ డిస్కమ్ పరిధిలో విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్లో నమోదు చేసి నెట్ మీటర్ కోసం అప్లై చేయాలి. నెట్ మీటర్ ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు దాన్ని తనిఖీ చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనరింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ వచ్చాక మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లో మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. ఇది సోలార్ రూఫ్టాప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేటువంటి విధానం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా ఈ ప్రొసీజర్ మొదలు పెట్టండి.